నువ్వు ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారి పేరు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి పేరు తీసుకొచ్చి మాట్లాడినప్పుడే మాకు అర్థమైంది నువ్వు పెద్ద మ్యాప్ గాడివి. చెప్పే మాట అబద్ధం, చూసే చూపు అబద్ధం, నవ్వే నవ్వు అబద్ధం. ఈ రోజు నిజం చెప్పిన పాపాన్ని పోలాం మనం. ఇంత ఇంత దరిద్రపూట ఆలోచన నీకు ఎలా అవుతాయో మాకు అర్థం కావట్లేదు బ్రో. మొన్న ఒక 2 రోజుల కిందట అనుకుంటా ఒక పెద్ద సభ ఎట్టేసుకొని చంద్రబాబు నాయుడు గారు పథకాలు ఇవ్వకుండా నన్ను అడ్డుకున్నారు. నేను బటన్ నొక్కేశాను కానీ డబ్బులు మాత్రం చంద్రబాబు నాయుడు గారు వెళ్ళకుండా ఎలక్షన్ కమిషన్ ద్వారా అడ్డుకున్నారు అని చెప్పేసి మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి. ఒకసారి వినిపిస్తాను చూడండి ఏం మాట్లాడాడు. ఎన్నికలన్నీ కూడా జరుగుతాయి అని ఉన్నారు, ఇన్ని కుట్రలు పండుతా ఉన్నారు, మంచి ఏది కూడా ప్రజలకు జరగకుండా చేస్తా, అధికారులందరినీ కూడా మార్చేస్తా, డబ్బులు కావాలని అక్కడ చర్య మనకు పోకుండా ఆపుతా ఉన్నారు, ఇస్తాను సార్ అన్ని కూడా బాగా జరుగుతాయి అన్న నమ్మకం రోజు రోజుకు కూడా సన్నగిలుతా, డబ్బులు కావాలని అక్కడ చర్య మనకు పోకుండా ఆపుతా ఉన్నారు. సిగ్గనిపించట్లేదు నీకు అసలు మాట్లాడడానికి. డబ్బులు కావాలని చెప్పేసి ఆపుతున్నారా చంద్రబాబు నాయుడు గారు? ఆపుతున్నారా వీటరా? నీ భాగోతం మొత్తం ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది. ఇక్కడ మీకు ఫోటో ఒకటి డిస్ప్లే చేస్తున్నాను చూడండి, ఎలా చూపిస్తే కనబడదో కనబడదో డిస్ప్లే చేస్తున్నాను చూడండి. జగన్మోహన్ రెడ్డి ఆసరా స్కీమ్ అని చెప్పేసి జనవరిలో నొక్కాడు బటను. జనవరి 23 జనవరిలో నొక్కాడు. ఎంత? 6,394 కోట్ల రూపాయలు. వైఎస్ఆర్ కళ్యాణ వస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా అని చెప్పేసి 28 ఫిబ్రవరి నొక్కాడు బటను. ఎంత? 78 కోట్లు. తర్వాత జగనన్న విద్యాదీవెన ఇప్పుడు 1 మార్చి నొక్కాడు బటను. ఎంత? 708 కోట్లు. ఫార్మర్ ఇన్పుట్ సబ్సిడీ ఇది ఇప్పుడు 6 మార్చి బటన్ నొక్కాడు. ఎంత? 1,294 కోట్లు. వైఎస్ఆర్ చేయూత అని చెప్పేసి 7 మార్చి బటన్ నొక్కాడు. ఎంత? 5,060 కోట్లు. తర్వాత వైఎస్ఆర్ ఈబీసీ నేస్తామని చెప్పేసి 14 మార్చి ఇంకో బటన్ నొక్కాడు. ఎంత? 6,629 కోట్లు. ఎప్పుడు నొక్కాడు? ఇవన్నీ కూడా ఎలక్షన్ నోటిఫికేషన్ రాక ముందు, మార్చి నెల ఫైనల్ డేటు 14 మార్చి. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది ఎప్పుడు? 18 ఏప్రిల్. ఇక్కడ ఇప్పుడు జనవరి, నువ్వు నొక్కింది ఫస్ట్ బటన్ జనవరి 23 అయితే ఈ నెల ఏం గాడిద పళ్ళు తోగుతున్నావా? గుడ్డి గడిద పళ్ళు ఏమైనా తోగుతున్నావా? ఇప్పుడు దాకా డబ్బు లేకుంటా మొత్తం పెండింగ్ అమౌంట్ ఎంత అనుకుంటున్నారో? 14,165 కోట్లు. 14,000 కోట్ల రూపాయలు నువ్వు ఇలాగ ఈ బకాయిలు పెట్టేసి తిరిగి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేసారు. చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ఇవ్వలేదు, మమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు అడ్డుకున్నారు. ఎంతసేపు చంద్రబాబు నాయుడు మీద పడి ఆడమనే తప్ప మనం పీకేది సచ్చిది ఏముండదేమో ఇక్కడ. ఏం జగన్మోహన్ రెడ్డి, జనవరిలో బట్టలు నొక్కిన డబ్బులు మే నెల వచ్చింది, ఇవాళ కూడా పడకుండా మరి ఏం చేస్తావు? మరి నేను బట్టలు నొక్కేస్తున్నాను, నేను బట్టలు నొక్కేస్తున్నాను. ఏం బట్టలు నొక్కేసావు నువ్వు? అడుగు నొక్కేసావు? ఇది మోసం కాదా? అది చెప్పుకోవడానికన్నా సిగ్గు సెలవు ఉండాలి నీ బతికి. అన్ని అబద్ధాలే, ఒక్క మాట వాస్తవం ఉండదు, ఒక్క మాట నిజం ఉండదు, నోరు తెస్తే అబద్ధం. ఇంక సొల్లు మాటలు మానేయి, అయిపోయింది, నీ సినిమా అయిపోయింది. ఇంకా నువ్వు వచ్చేది ఉండదు, సచ్చేది ఉండదు, గుర్తుపెట్టుకో బాగా.